ఇది బుల్లెట్ బండి కాదు, ట్రిల్లెట్ బండి. తక్కువ ఖర్చుతో పొలం దున్నడంతో పాటు ఎన్నో వ్యవసాయ పనులకు ఉపయోగించే బుల్లెట్ ట్రాక్టర్ ఇది. ఈ బండి వచ్చిన కొత్త లానికి 100 మంది ఎగతాళి చేశారు. చూసిన వాళ్ళు గిట్ట చేస్తే ఎట్ట పంతదా, దీనికి పోతుంది అది పోతుంది అని. ఇప్పుడు ఒక్కొక్క ఆయన వచ్చి రోజు మా ఇంటి ముందర లైన్ కడుతురు, క్యూ కడుతురు, కడితే నేను రానని చెప్తున్నా. బుల్లెట్ బండి బాడీ, ఆటో ఇంజిన్, ట్రాక్టర్ పనితనంతో బుల్లెట్ ట్రాక్టర్గా ఇది మార్కెట్లో దొరుకుతుంది. 100 రూపాయల ఖర్చుతో ఒక ఎకరం దున్నే ఈ బుల్లెట్ ట్రాక్టర్తో ఎన్నో ఉపయోగాలున్నాయని, 6 ఏళ్లుగా వివిధ వ్యవసాయ పనులకు దీన్ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు నల్గొండ జిల్లా రసూల్పురం గ్రామానికి చెందిన రైతు జానయ్య యాదవ్. గుజరాత్ నుంచి తెప్పించినాం సార్ అది. అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన తెప్పించిండు, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం తెప్పించిండు. తెప్పిస్తే దీనికి డ్రైవర్గా నేను పనిచేసి నేను పోయిన సంవత్సరం నేను నా సొంతంగా నేను కొనుక్కున్నా, 60 వేలకు కొన్నా. 60 వేలకు కొని నాకున్నది సొంతం 2 ఎకరాలే, కాకపోతే ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు నేను కౌలుకు చేసుకుంటా. కౌలు చేసుకొని కౌలు దాని వల్ల నేను దున్నుకొని నేను చేసుకుంటాను. మెట్ట భూములు దున్నడానికి మాత్రమే బుల్లెట్ ట్రాక్టర్ను వాడతారు. ఈ ట్రాక్టర్తో వచ్చిన కల్టివేటర్ కాకుండా తన భూమి అవసరాలకు అనుగుణంగా మరింత సులభంగా వివిధ వ్యవసాయ పనులకు ఉపయోగించడానికి మరో 25,000 పెట్టి సొంతంగా కల్టివేటర్ను తయారు చేసుకున్నారు. ఈ బుల్లెట్ ట్రాక్టర్తో కేవలం 1 లీటర్ డీజిల్తో 1 ఎకరం అతి తక్కువ సమయంలో దున్నొచ్చని అంటున్నారు జానయ్య. 1 ఎకరం దున్నాలంటే గంట 10 నిమిషాలు పడుతుంది. 1 గంటకు వచ్చేసి 1 లీటర్ డీజిల్ తాగుతుంది. పశువులతో దున్నాలంటే ఇప్పుడు మనం 1 ఎకరం దున్నాలంటే ఇప్పుడు 7-8 సార్లు కొట్టాలి సార్ ఇది. అయితే 7-8 సార్లు అంటే 8 సార్లు కొడతాం అనుకో, సరే 7 సార్లు వేసుకో, 7,000 అవుతాయి. 7,000 అయ్యేవారు మనం అదే 7 లీటర్ల డీజిల్ పోస్తే మన 7 సార్ల్లో 700తోనే మన అయిపోదు మన బుల్లెట్ పండికి. సాగు ఖర్చులు తగ్గడంతో పాటు దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయని బుల్లెట్ ట్రాక్టర్ను తమ వ్యవసాయ పనులకు కిరాయికి తీసుకుంటున్న రైతులు అంటున్నారు. మేము కిరాయికి తీసుకెళ్తుంటాం. అయితే ఇంతకుముందు ఎడ్లు ఇట్లా ఉంటే ఎడ్ల కొనుకొస్తే ఒక జత ఎడ్లకు 100,000 రూపాయలు అవుతాయి. మామూలుగా ట్రాక్టర్ కొనాలంటే ఇప్పుడు ఎంతుంది, 7 లక్షలు దానికి ఉంది ట్రాక్టర్, కొత్త ట్రాక్టర్ కొనాలి. ఆ ట్రాక్టర్ కూడా ఏమవుతుందంటే పత్తి చేలు దున్నేటప్పుడు టైర్లు చేను దొక్కుతున్నాయి. అయితే ఇది ఏమవుతుందంటే గిల్లలకు కూడా అడ్జస్ట్మెంటు చేస్తారు, వెడల్పు సాలల్లో అడ్జస్ట్మెంట్ చేస్తే ఏమైంది ఒక్క చెట్టు కూడా ఖరాబ్ కాదు, మంచిగా దున్నుకోవచ్చు. ఒక రోజుకు 10 ఎకరాల దాకా దున్నుకోవచ్చు. అదే ఎడ్లయితే ఏమైతే 100,000 రూపాయలు ఎడ్లు తెచ్చినా కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటి మేత మేపి నీళ్లు దాపడం, మధ్యలో వాటికి రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమో అంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాల దాకా కొట్టలేము. దీనివల్ల ఏమైతే ఒకేసారి చేను మొత్తం తేటగైపోతుంది, కలుపుకు ఇబ్బంది లేకుండా అవుతుంది. అంతేకాకుండా దీనితో మినీ ట్రాలీ కూడా వాడవచ్చని, దీని హైడ్రాలిక్ సిస్టంతో ట్రాలీ లిఫ్ట్ కూడా చేయొచ్చని అంటున్నారు జానయ్య. కేవలం పొలం దున్నడానికే కాదు, విత్తనాలు చల్లడం, ఎరువులు వేయడానికి, పురుగు మందుల పిచికారీ, కలుపు తీయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ బుల్లెట్ ట్రాక్టర్ మెయింటెనెన్స్ కూడా తక్కువేనని జానయ్య అన్నారు.